Garuda Express, an international courier service. ఇషాన్, నేను తెలుగు అబ్బాయిని. తెలుగు మరి కన్నడలో రోగ్ మూవీదే 31st లాంచ్ అవుతుంది. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఫీలింగ్ నర్వస్ ఆల్సో. లైక్ నా కెరియర్ స్టార్ట్ అవుతుంది, ఇట్స్ మై డ్రీమ్. చాలా హ్యాపీగా ఉంది, సేమ్ టైం వీళ్ళు అడిగినట్టు చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. యా, వన్స్ నేను అనుకున్న తర్వాత నేను మా అన్నయ్య అడిగా. సో మా అన్నయ్య ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నారు కాబట్టి సో ఎప్పుడు ఆ థాట్ రాలే. సో అది వచ్చిన తర్వాత అడిగిన వెంటనే సో అన్నయ్య లైక్ ఓకే మాట చెప్పారు. సో యు హ్యావ్ గుడ్ లుకింగ్స్ అండ్ టాల్ హ్యాండ్సమ్, ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ దట్ యు హ్యావ్, ఇది ఉంటే చాలదు. సో నువ్వు దానికోసం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అండ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ లైక్ డ్యాన్స్ డ్యాన్స్ ఎవ్రీథింగ్ అన్నారు. సో తర్వాత ప్రొడక్షన్లో వర్క్ చేయించారు. సో సూన్ ఆఫ్టర్ అడగగానే ప్రొడక్షన్లో నేను 1.5 ఇయర్ వర్క్ చేశాను తన్వి ఫిలిమ్స్ మా ఓన్ బ్యానర్లో. సో మహాత్మ కూడా ఇక్కడ వచ్చింది, అది మా అన్నదే. అలా జర్నీ నా స్టార్ట్ అయింది. వర్క్ చేసిన తర్వాత 2 మూవీలు కన్నడలో వర్క్ చేసిన తర్వాత సత్యానంద్ సార్ దగ్గర నన్ను యాక్టింగ్ పంపించారు. వైజాగ్ 2 టైమ్స్ వెళ్ళాను, అక్కడ చాలా మంచి ఎక్స్పీరియన్స్. సత్యానంద్ సార్ నాకు చాలా బాగా ట్రైన్ చేసి, అది అయిన వెంటనే సార్ నాకు పూరి సార్ దగ్గర మీటింగ్ అరేంజ్ చేశాను, నువ్వు హైదరాబాద్ వచ్చాయి ఇంటికి రావద్దు అన్నారు. సో ఇట్ వాస్ లైక్ షాక్ అండ్ సర్ప్రైజ్ టు మీ. సో వెరీ హ్యాపీ దట్ నా యాక్టింగ్ కంప్లీట్ అవగానే ఐ మెట్ సచ్ ఏ సూపర్ స్టార్ డైరెక్టర్, మై డ్రీమ్ డైరెక్టర్, అండ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పూరి సార్. సో ఒక ఫ్యాన్గా స్ట్రైట్ అవే డైరెక్ట్లీ కమింగ్ టు పూరి సార్ ఆఫీస్, ఇదే ఆఫీస్ కేవ్స్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో 10 మినిట్స్ సార్తో ఇంటరాక్ట్ చేశాను నేను, ఇప్పటికీ గుర్తుంది. ఇలా కూర్చొని ఇలా మాట్లాడాను, సార్ నేను ఈ అబ్బాయితో మూవీ చేస్తాను మా అన్నయ్య చెప్పారు, చాలా ప్రామిసింగ్గా ఉన్నాడు, నేను అబ్బాయికి సినిమా ఖచ్చితంగా చేస్తాను, ఆల్రెడీ నాకు ఒక 2 బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అది అయిన వెంటనే చేస్తాను అన్నారు. సో ఐఎమ్ బ్లెస్డ్, ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో పూరి సార్ తెలీదు. ఈరోజు చాలా మిస్ అయ్యేవాడిని. సో నేను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చా, జాయింట్ ఫ్యామిలీ, ఈరోజు కూడా 30 మెంబర్స్ మేము కలిసి ఉంటాం. సో ఇంత మంచి ఫ్యామిలీ నాకు మా అన్నయ్య ఇచ్చారు. సో మిస్ అయిపోయేవాడినేమో అని ఈరోజు నాకు అనిపిస్తుంది. అండ్ సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, లైక్ హీరోస్ కానివ్వండి, నా రెస్టర్స్ చూసిన కానివ్వండి, లైక్ దే విష్ మీ లైక్ ఎనీథింగ్, ఐఎమ్ రియలీ ఇన్ లవ్ ఫర్ దే వార్మ్ వెల్కమ్. రియలీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. టైటిల్లోనే ఒక ఇట్స్ అ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ లైక్ పోగ్రి, ఈడియట్, లోఫర్, అలాగే ఇప్పుడు రోగ్ కూడా అలానే ఉంటుంది. సో పూరి సార్ సినిమాలు ఎప్పుడు చాలా బాగుంటాయి, దాంట్లో హీరో క్యారెక్టరైజేషన్స్ నాకు చాలా ఇష్టం. సో నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సో ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో నాకు చాలా బాగా నచ్చింది సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేట్ చేసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. సో అండ్ ద విలన్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ నైస్. నా క్యారెక్టర్తో పాటు నాకు విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అని సార్ చాలాసార్లు చెప్పా. సైకో కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ ప్లేయింగ్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, కంప్లీట్లీ ఫ్రెష్ అండ్ వెరీ క్యూట్ లవ్ స్టోరీ విత్ అ ఫ్యామిలీ ఎలిమెంట్స్, మళ్ళీ విత్ అన్ యాక్షన్. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ యూనో యువర్ రిజల్ట్ అల్టిమేట్లీ, దట్ జస్ట్ మ్యాటర్స్. చాలా నర్వస్ ఫీల్ అయ్యాను వెరీ ఫస్ట్ డే సాంగ్ షూట్ విత్ ఆంజిలా లైక్ క్రాబ్ ఐలాండ్లో. అసలు ఒక ఫస్ట్ డే, ఫస్ట్ ఆఫ్ డే లైక్ హార్డ్లీ 1-3 షాట్స్ అయినంతే ఐ ఫీల్ వెరీ వెరీ నర్వస్. నేను చాలా ఎక్కువ అమ్మాయితో ఇంటరాక్ట్ చేయను, అది కొంచెం ఉండింది. సో ఆఫ్టర్ దట్ సార్ స్లోలీ లైక్ మనైతే మాట్లాడేది ఇదే. సో ఇట్స్ మూవీ, ఇట్స్ యువర్ క్యారెక్టర్ యూ వాంట్ టు డూ అన్న తర్వాత సో లేటర్ ఇట్స్ కంఫర్టబుల్. సో అల్టిమేట్లీ టుడే చాలా బాగా వచ్చింది, అందరూ రొమాన్స్ ఇది చాలా బాగా వచ్చింది చాలా అంటుంటే ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ. సార్ ఈజ్ లాంచింగ్ యంగ్ గాయ్, ఫస్ట్ అబ్బాయిని లాంచ్ చేస్తున్నాడు ఆఫ్టర్ లాంగ్ టైమ్. సార్ హెస్ చూస్ లైక్ ఫ్రెష్ అంటే లవ్ స్టోరీని, క్యూట్ లవ్ స్టోరీని తీసుకున్నాను. దిస్ వాట్ లైక్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యూత్కి మేబీ ఆఫ్టర్ సీయింగ్ మీ రొమాంటిక్ యాంగిల్ విత్ అన్ యాక్షన్ వెళ్తే బాగుంటుంది అనిపించింది సార్. సో కంప్లీట్ ప్యాకేజ్ నాకు అన్ని నచ్చుతుంది, రొమాంటిక్, యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ. యాక్చువల్లీ సార్ క్యారెక్టర్ గురించి చెప్పుంటారు అనుకుంటా, యు ఓన్ యాజ్ సార్ అబౌట్ ది క్యారెక్టర్, ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్. యూ కమ్ టు ద థియేటర్స్ అండ్ 31st అండ్ యూ వాచ్, ఎలా ఉంది అని మీరు మాకు చెప్పలేదు. నేను యాక్చువల్లీ సినిమా చేస్తానని చెప్పిన తర్వాత
స్టోరీ రైట్ చేసిన తర్వాత డైలీ నన్ను ఫాలోఅప్ అయ్యేవారు. సార్ నేను సినిమా చేస్తున్నాను అంటే ఎవ్రీ డే మార్నింగ్ నాకు సార్ కాల్ చేసి వర్కౌట్ అయిందా ఇష్టం లైక్ డబ్ స్మాష్ నేనే కొన్ని వీడియోలు చేసి పెట్టమనేవాళ్ళు డైలాగ్స్ మై ఓన్ ఇంప్రవైజేషన్. అది చాలా హెల్ప్ అయింది అంటే ఒక సూపర్ స్టార్ డైరెక్టర్ అంత ఇంతమందిని స్టార్స్ ఇచ్చారు ఇండస్ట్రీలో అంత గొప్ప డైరెక్టర్ నాకు ఎవ్రీ డేస్ ఫాలోయింగ్ అప్ నాతో సినిమా చేస్తున్నానంటే సో ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది ఇంత బాగా ఇంత మంచిగా రెస్పాన్స్ చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలే. నాకు చాలా నర్వస్ ఉండింది ఎలా ఉంటుందో ఏంటో అని. సో అలా స్టార్ట్ అయినప్పుడు స్టోరీ అయినప్పుడు ఇషాంత్ స్టోరీ చాలా బాగా వచ్చింది. నేను చాలా నేను ఎగ్జైట్ చేస్తాను స్టోరీ ద్వారా. అట్ ద సేమ్ టైం యు వాంట్ టు ఎగ్జైట్ మీ బ్యాక్ అని చెప్పాను. నన్ను నరేట్ నాకు 3 times చెప్పారండి సార్. 3 ఈచ్ అండ్ ఎవ్రీ టైం నరేట్ చేసినప్పుడు నాకు సార్ ఇషా నేను నచ్చితేనే ఈ స్టోరీతో నీతో వెళ్తా లేదా చెప్పు మళ్ళీ ఇంకో స్టోరీ రాస్తా బికాజ్ నీ కెరియర్ ఇది అడ్జస్ట్ డో వాంట్ టు అలానే స్టార్ట్అప్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఒక పేరెంట్స్ ఒక సన్ని తీసుకెళ్తారు అలాగే నన్ను పూరి సార్ కొడుకులా చూసుకుని అంత కేర్ తీసుకుని ఈరోజు చేశారని నేను చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ద్వారా నేను లాంచ్ అవ్వడం నా ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని చెప్తా కదా. మా అమ్మ నాన్న చేసిన అదృష్టం లేక మా అన్నయ్య చేసిందో తెలీదు. ఐఎమ్ రియలీ లక్కీ పూరి సార్ అన్న అంత గొప్ప డైరెక్టర్ సార్తో నేను లాంచ్ అవ్వడం అనేది సంథింగ్ వాటర్ కావాలని థాట్ వచ్చిన వెంటనే నా మైండ్లో స్ట్రైక్ అయింది నేను పూరి సార్ ద్వారా లాంచ్ అవ్వాలి. సో ఎవరైనా కానీ యంగ్స్టర్ ఎవరైనా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి వచ్చే ఫస్ట్ థాట్ అనుకుంటా నాకు తెలిసినప్పుడు 99% వాళ్ళు పూరి సార్ ద్వారా లాంచ్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్స్ అనేది రీచ్ అనేది సార్ అంత బాగా చేయగలరు. సో నన్ను కూడా అలాగే ఇంత బాగా మోల్డ్ చేసి ఈరోజు రోగ్లా నన్ను తయారు చేసి చూపిస్తున్నారంటే సో ఆల్ క్రెడిట్స్ టు పూరి సార్. దట్ డిసైడ్స్ ఆఫ్టర్ దిస్ మూవీ ఎలా వెళ్తే నా జర్నీ ఎలా వెళ్తాను. సో అవును అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ బి వెరీ గుడ్ యాక్టర్. ఫస్ట్ గుడ్ టు రీచ్ ఇన్ మై హోమ్ అంటే నాకు కన్నడ తెలుగు ఇస్ వెరీ గుడ్ బేస్ ఫర్ మీ. రెండు బాగా గ్రిప్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ విల్ సీ ఇన్ దిస్ 2 languages దెన్ లేటర్ వీ కెన్ గో అన్నాను. సో హ్యాపీ వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ అవుట్పుట్ హెస్ కమ్. సో మంచి హిట్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ ప్లాన్స్ టు డూ ఇట్ ఇన్ ఇండియా ఆల్సో. డిలే అంటే మా అనేది అక్కడ ఎలక్షన్స్ ఉండింది యాక్చువల్లీ ఈజ్ కంటెస్టెడ్ ఫర్ ఎమ్మెల్సీ. సో నాట్ విత్ ద పూరి సార్ సైడ్ వల్ల ఎలాంటి డిలేస్ అవ్వలేదు యాక్చువల్ చెప్పాలంటే. సో ఆ ప్రాసెస్ అలా అలా వెళ్ళింది. ఇట్స్ గుడ్ ఎప్పుడైనా ఏదైనా మంచిదానికే ఏదైనా జరుగుతుంది అని నేను ఐ బిలీవ్ ఇన్ దాట్. సో అలాగే ఈ సినిమా కూడా అంతే ఎంత లేట్ అయినా మంచి అవుట్పుట్ వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మేము అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చూసి మా అన్నయ్య చూసి మా ఫ్రెండ్స్ చూశారు కొంతమంది సార్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూశారు. ఫైనలీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవుట్. ఈ క్యారెక్టరైజేషన్ కోసం చెప్పాలంటే వన్స్ యాక్టింగ్ తర్వాత వచ్చిన తర్వాత సార్ ఈచ్ అండ్ ఎవ్రీ డే నాతో ఫాలోఅప్ ఉండేవారు. సో నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ళి మాయ్తాయ్ క్లబ్లో జాయిన్ చేశారు. 1 month అక్కడ ఉన్న సార్తో పాటు. సో సార్ ఇస్ టు రైట్ సీన్స్ ఇన్ బీచ్ అదే పటాయా. సో ఈవినింగ్ నన్ను పిలిచేవారు ఎవ్రీ డే నాకు నరేట్ చేసేవాళ్ళు ఇషాన్ సీన్ ఇలా వచ్చింది ఇలా అని ఇలా అని. సో నాకు అప్పుడే ఆ సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ కానీ ఇంటూ డెప్త్ వెళ్ళడానికి చాలా ఈజీ అయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు నా మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను లాంచ్ చేసినందుకు నేను ఇంకోసారి మనస్ఫూర్తిగా పూరి సార్కి నమస్కారం తెలియజేసుకుంటా. ఏ రోజు నన్ను వేరే వాళ్ళ చూడలేదండి సొంత తన సన్లాగా చూసుకున్నారు. సో తనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను షూటింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది లాస్ట్ డే నేను 60 days నంబర్ ఆఫ్ వర్క్ నా వర్కింగ్ డేస్ 60+ నేను వర్క్ చేస్తాను. ఎవ్రీ డే కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. సర్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ 16 years రాజ్ కుమార్ సన్ని పునీత్ రాజ్ కుమార్గా నాకు లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఆఫ్టర్ 16 years తర్వాత పూరి సార్ వస్తుందంటే పూరి సార్ చాలా ఫ్యాన్స్ కర్ణాటకలో ఉన్నారు. చాలామంది వెయిటింగ్ ఫర్ ది మూవీ. అండ్ మోర్ ఓవర్ ఒక ఇక్కడున్న అబ్బాయిని ఒక తెలుగు అబ్బాయిని ఇక్కడున్న లాంచ్ చేస్తున్నారని దే ఆర్ రియలీ ఎగ్జైటెడ్ దే ఆర్ అవైటింగ్ ఫర్ ద మూవీ. యంగ్ స్టార్ ఫస్ట్ మూవీ ద్వారా వచ్చాను సూపర్ స్టార్ అవుతారంటే దట్ బిల్డ్స్ మై కాన్ఫిడెన్స్. అండ్ థ్యాంక్స్ లాట్. వన్స్ ఐ స్టార్టెడ్ వాచింగ్ మూవీ అండ్ ఐ డూ లవ్ అమితాబ్ బచ్చన్ సార్. దే ఆర్ లెజెండ్స్ ఇన్ కన్నడ. దే ఆర్ మెనీ స్టార్స్ రాజ్ కుమార్ సార్ అండ్ విష్ణువర్ధన్ సార్ అండ్ ది అదర్ స్టార్స్ ఐ డూ ఇన్స్పైర్. వెరీ గుడ్ వెరీ నైస్ బోత్ ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్ వెరీ ప్రిటీ. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ చాలా ఉంది. ఎందుకంటే లెర్నింగ్ తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజ్ ఇస్ నాట్ దట్ ఈజీ.
they learned and this even the song lines, everything. So I want to thank them on behalf of me. Glad that I shared screen presence with such a cute and gorgeous girls. Achyut Patla sir, the lyrics icharu. I really want to thank both of them for giving na first movie ki oka wonderful tunes and background scoring ichina Sunil Nanai ki malli Bhaskar Patla Nanai ki nen thanks cheptunki telisthu. And I want to thank one more person of this movie, DOP sir Mukesh sir. Inta cute ga inta rich ga kanbalalante, so maybe we can spend entaina parledan manne cheppana first movie launching kabatti. కానీ దాన్ని అంతే అంతే బాగా అంతే విజువల్ వైజ్ చాలా బాగా చూపించిన ముఖేష్ సార్కి అండ్ చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఆల్ ద డైరెక్షన్ టీమ్ చాలా చాలా మంచి టీమ్. హాయ్ యూయూ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.